ఒరే రాంబాబు, ఈ టీవీ సరిగ్గా రావట్లేదు, కొంచెం చూడరా. లేదమ్మా, నేను కాలేజ్కి వెళ్ళాలి. బా. ఆహాహా, భలే గున్నావురా. జ్యోతిని లవ్ లో దింపి లైన్ లో పెట్టరా. ఒరే అత్తమాను అత్త ముందు నుంచి ఉంటే ఆడపిల్లలు పుడతారా? పుడితే పుట్టారు గానీ వందటి నేనెవను. ఇవ్వకపోతే ఆ సగం నా అంతా చెప్పేస్తాను. చెబితే నా చీర ఏమన్నా తడిచిపోతుందా చెమటతో? వచ్చావా, ఈ టీవీ సరిగ్గా పెట్టవయ్యా. ఈ టీవీ ఎక్కడది? మన పాపారావు ఇచ్చాడు. సారు, హోమ్ మినిస్టర్ అంటే గాడ సెక్రటరీ అనుకున్నాం. లే, గాడు డబ్బన్ మీనింగ్ లా మాట్లాడిండు. హోమ్ మినిస్టర్ అంటే నీ పెండలం సమజైనదా? రే యాదగిరి, నువ్వు అర్జెంట్ గా ఈ టీవీ తీసుకెళ్ళి మన స్టేషన్ లో పెట్టు. ఎక్కడికి తీసుకెళ్లేది? టీవీ ముట్టుకుంటే కాళ్ళు ఎరగబడతారు. లంచాల సొమ్ము నా ఇంట్లో ఉంటాను. వీల్లేదు. ఈ వాచి ఎక్కడదమ్మా? అప్పుడే మర్చిపోయావా? నా పుట్టినరోజు బహుమానంగా నువ్వే నాకు ఇచ్చావు. ఏం కాదు, వాడు షాప్ లో కొట్టేసి నాకు ఇస్తే నేను నీకు ఇచ్చా. ఈ కళ్ళ జోడు ఎక్కడ అనుకుంటున్నావు? ఇది కూడా వాడే ఇచ్చాడా? ఇంకేమేమి ఇచ్చాడే? నీ ఒంటి మీద ఉన్న ప్యాంటు చొక్క కూడా వాడిచ్చినవే. ఈ సంగతి ఆలోచన చెప్పుంటే బీదిలో పడేసి ఉండవండి. ఈ దమ్మని పెట్టి కట్టుకోను, ముట్టుకోను. మేడం, గిది గిది గది కూడా వాడిచ్చిన కుట్టతోనే కుట్టించా. ఏం చూసానన్నా? అయ్యో, బిడ్డ జడుచుకున్నట్టున్నాడు. ఏమైంది సార్? మీరేం పరిశోధన మేడం, నేను జర చూసొస్తా. హలో సార్. సైలెన్స్. జడ్జి గారు అలా వలకించకూడదు. మాకు తెలుసు రావా, కేసు ఓపెన్ చేయండి. ఫ్రానర్, ఈ నెల 2వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ఆ బోన్ లో ఉన్న ముద్దాయి తను దొంగిలించిన 4 టీవీలు అక్రమంగా అమ్ముతుండగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అసలు ఎన్ని టీవీలు దొంగిలించాడు, ఎన్ని అమ్మాడు? దొంగిలించినవి 5, అమ్మినవి 4. మరి 5వ టీవీ ఏమైంది? కాకెత్తుకుపోయింది. ఆర్డర్ ఆర్డర్. చెప్పండి ఏమైంది? ఆ సంగతి అతన్ని అడగండి, ఇక మీరు వెళ్ళచ్చు. నీ పేరు? పీకలేరు. ఇంటి పేరు పీకలేరు, ఒంటి పేరు పాపారావు. టోటల్ గా పీకలేరు పాపారావు. దేవుడి మీద ప్రమాణం చేయండి. నేను దేవుని మీద ప్రమాణం చేయను. మరి ఎవరి మీద చేస్తావు? ఆ జడ్జి బాబు మీద ప్రమాణం చేస్తాను. జడ్జి గారు దేవుడు కాదు. మీకు కాదేమో, నాకు ఆయనే దేవుడు. నేను ఇప్పటికి 3 తడవలు దొంగతనం కేసు మీద కోర్టుకొస్తే ఎన్నడన్నా మకాన్ బాబుడు నెల రోజులకు మించి నాకు ఇచ్చేశాడా? లేదే. ఎందుకని? ఆయన దేవుడు గనక ఆయనకే మనసుంది గనక. అసలు వీడు ఎట్టాడు పరిస్థితుల్లో దొంగతనం చేసుంటాడు? ఎందుకు చేసుంటాడని ఆ బాబు ఆలోచిస్తాడు. అంతేకాదు, వాడు బుజ్జి బద్ద కోసం చిన్ని దొంగతనం చేసుంటాడు. అట్టాడప్పుడు వీడికి సిర్చి ఎందుకు వేయాలి అని నా దేవుడు ఆలోచిస్తాడు. మూర్తి గారు, ఇంకేమైనా ప్రశ్నిస్తారా? లేదు ఎవరు ఆనర్, ఇతను ఆర్థిక దండం పెట్టి కూర్చుంటున్నా. ముద్దాయి పాపారావు నేరం అంగీకరించినందున అతనికి 29 రోజుల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. చూసారా చూసారా, అంతే. నెల రోజుల శిక్ష ఎప్పుడు ఏడా మకాన్ బావుడు. అందుకే ఆర్నర్ దేవుడు. మర్యాదగా సాల్ట్ రీసెల్ తాడాలు చేయి. కమాన్ వెయిట్. నేను రా చంద్రశేఖరాన్ని. రే, ఇలాంటి సాహసాలు నా దగ్గర దొరికిరా, మీ ఆవిడ దగ్గర చూపి. సర్లే, అది జనంలో జరగదు. దానికి నోటి సౌండ్, నోటి సౌండ్ ఎక్కువ. వాటి ముందు నా లాటి నో సౌండ్. కాఫీ తీసుకుంటావు, కూల్ డ్రింక్? ఏం వద్దురా. మీ వాడు ఎలా ఉన్నాడు రా? నాకంటే జాగ్రత్త పెరిగిపోయాడు. మీ వాడు ఎలా ఉన్నాడు? వాడి దగ్గర వరి క్లూ దొరకని కూని కేసులో తయారయ్యాడు. అవును, నువ్వు ఒక్కడే వచ్చావు, ఖైదీ లేరి. మీ డిప్యూటీ దగ్గర ఉన్నారు. నెక్స్ట్. ఏం దట చూస్తున్నా? నువ్వెంత చూసినా మనకు దిష్టి తగలదు, చూసుకో. నువ్వే ఒక దిష్టి బొమ్మ, నీకు దిష్టి తగ్గటం ఒకటే. ఏమయ్యా, వీడి తొందరగా బట్టలు ఇచ్చి పంపించు. సరే. ఇల్లరికంలో ఉన్న మజ అది అనుభవించితే. నీకు జైలు అంటే అత్తగారంటే ఇల్లరికం వెళ్ళినట్టుందా?
కాదా మరి, ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ వారానికి ఒకసారి గుడ్డు. అవును, నా లక్కీ నెంబర్ ఖాళీగా ఉందా? ఏ నంబర్ సార్? 007. నీ అబ్బా, నీ ఫేస్ కు 007 కావాలా? జేమ్స్ బాండ్ అయిపోదనుకున్నావా? ఏమయ్యా, వీడికి 420 ఇచ్చి పంపించు. కదా రూల్స్ ప్రకారం జైల్లో కొట్ట కూడా తెలుసా? మనకు రూల్స్ తెలుసు, మనతో పెట్టుకోకండి, ఒక్క పగిలిపోద్ది. నెక్స్ట్. త్వరగా వెళ్ళి భోజనం చేసి పడుకో. అగు, ఇంత రాత్రి దాకా ఏం చేస్తున్నావురా? గాడిదల్ని కాశాను రాజా. నాన్నగారు ఇలాగేనా మాట్లాడేది? అలా మాడితేనే ఆయనకి సంతోషం. సాయంత్రం త్వరగా ఇంటికి రావచ్చుగా. రావాలి, నాకున్నది ఏంటి? పాపం దిక్కుమాలిన ఫ్రెండ్స్ రానిచ్చుండ్రు. వాళ్ళు కాదు, మీరే కారణం. సరే పద భోంచేదిగానే. తాగింది దిగితేగా భోజనం ఎక్కడానికి? నేనేం తాగలేదు. తాగలేదా? అయితే పరింజల్ షాప్ లో కడ్డానికి తీసుకెళ్లి 2000కి రసీదు ఎక్కడుందిరా? జేబులో ఉంటుందిలేండి. ఉంటే చూపించమను. ఏమిటండి మీరు, ఇది ఇల్లు, ఇక్కడ మీరు జైలరు కాదు, మేము ఖైదీలం కాదు. నన్ను భార్యగా వాళ్ళని బిడ్డలుగా చూడండి. ఇలాగే రోజు పంచాయతీ పెడితే నేను ఊరుకోను. ఏం చేస్తావురా? ఏదో ఒక నేరం చేసి మీ జైలుకే వస్తాను. అప్పుడు ఇలాంటి దెప్పిపడుపులు ఉండవు. మీరే గంట కొట్టి మరీ 2 పూట్ల భోజనం పెడతారు. రాజా, నీకు దండం పెడతాను, నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు సావిత్రి. వీడిని ఇలాగే వెనకేసుకొచ్చి ఎంత తప్పు చేస్తున్నావు ముందు ముందు నీకే తెలుస్తుంది. లడ్డు లాంటి పిల్ల, నిడ్డీలు అయితే అదిరిపోయేది. జో అనుకున్నాను, సారీ. ఒరేయ్ అయ్యా, కాఫీ పట్టరా. ఒరేయ్ ఇతర గ్లాస్ లో పట్టరా. ఏం నాన్నా, రోజు రోజుకి నీ పిసినారుతనం ఎక్కువైపోతుంది. ఇంట్లోకి ఇత్తడి గ్లాసులు, రాగి చెంబులు, కంచు పడాలి తప్ప గాజు సామాన్ కొనవా? కొన్నాం. ఎందుకంటే ఇత్తడో రాగ కింద పడితే చిన్న సొట్ట పడుతుంది, తీయించుకోవచ్చు. గాజు సామాన్ అయితే పగిలిపోతుంది. సర్లే, ఒక 20,000కి చెక్కు మీద సంతకం పెట్టు. 20,000? దీనికి సొట్ట తీయడానికి ఎంత అవుతుందా? 5 రూపాయలు అవుతాయి. మిగిలిన 5 రూపాయలు ఆనకిస్తాను, వెళ్ళి పని చూసుకో. నీకేంటి 20,000 కావాలా? దేనికే? పాప నా స్నేహితురాలు అన్నయ్యకి ఆపరేషన్ నాన్న, డబ్బు ఇవ్వకపోతే చచ్చిపోతాడు. ఆడెవడకు 20,000 ఇస్తే నాకేట్ లాభం? బాపినాయుడు గారి అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే నీకెంత లాభం వస్తుంది? 10 కోట్లు. అయితే చేసుకుంటా. ఏదేది, ఇంకొకసారి? బాపినాయుడు గారి అబ్బాయిని నేను చేసుకుంటాను. ఇదిగో అమ్మా, బాపినాయుడు గారు ఫోన్ చేసి చెప్తా. ఏమని? నిశ్చితార్థం పెట్టుకోమని. సరే అయితే వైజాగ్ లోనే పెట్టుకోమను. వైజాగ్ అంటే బాపినాయుడు గారు ఉండదు హైదరాబాద్గా? ఏంటి, నువ్వు చెప్పేది హైదరాబాద్ బాపినాయుడు గారి గురించా? నేను వైజాగ్ బాపినాయుడు గారేమో అని అనుకున్నానులే.